ನೀವು ಬೆಟ್ರಮ್ಮ ಕಲ್ಯಾಣ ಕಲ್ಯಾಣ ಏನು ಪೇರು ಓಂ ನಮೋ ಭಗವತೇ ವಾಯುದೇವಾಯ 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 ఆనందంగా పాడుతూ ఆడుతూ ఎగురుతూ వాళ్ళతో ఆనందాన్ని పంచి పెంచుకుంటాను అన్నాడ. అప్పుడు నిర్ణయం తీసుకున్నాడు పరమాత్మ వాళ్ళతోని రథలీలలో ఆడాలి. రథక్రీడలు ఆడినప్పుడు కృష్ణుడి వయస్సు ఎంత అండి? మన వాళ్ళు చాలా మంది అనుకుంటారు కృష్ణుడు ఏమిటి, ఆటలు ఏమిటి, పాటలు ఏమిటి. కానీ పరమాత్ముడి వయస్సు 12 సంవత్సరాలు అండి. మనవాళ్ళు దాన్ని వక్రీకరించి ఎన్నో రకాలుగా చెప్పుకుంటారు, కానీ ఆయన వయస్సు 12 ఏళ్ళు. మరి పుట్టారు రేణువులుగా పుట్టారట. 33 కోట్ల మంది దేవతలే కాదు, ఋష్యాదులే కాదు, సమస్తమైనటువంటి పరివారం అంతా కూడా భూలోకానికి వచ్చేసింది. సుమా పరమాత్ముడి యొక్క దర్శనం ఇక్కడ చేసుకుంటున్నారు, ఆనందపడిపోతున్నారు. మెల్లగా పోతన వచ్చి ఎత్తుకుంది. ఆ తర్వాత అద్భుతమైనటువంటి యొక్క పాలన ఇద్దాం అనుకుంటుంది. ఎవరితో అనుకోండి సుమా, ఇంత కోపం పిల్లలు వచ్చారట, యశోదత్తమ్మ యశోదత్తమ్మ. ఈమె దేశమందరికీ అత్తమ్మని. మరి కృష్ణయ్య బావ ఏడి ఎందుకురా మీకు ఇప్పుడు కృష్ణయ్య బావతో ఏం పని? ఈయన మొత్తం ఆ వరజానికి అందరికీ బావని కృష్ణ పరమాత్మ. అందుకోసమే బావ అంటే ఏమిటండి? తమాషాగా మాట్లాడుకోవచ్చు, బావలతో అనదముతో మాట్లాడకూడదు. శరీరం అంతా ఎట్నం అయిపోతుంది, ఓముదానాయస్వము చస్తి చస్తి అన్నదట. ఈ రూమ్ లో ఉంటే కష్టమైపోతున్నది, వెనక పెరట్టబోయింది, పడిపోయిందట. ఓం సమానాయస్వోసరపడు అన్నదట. భగవంతుడు ఏమనుకున్నాడంటే నిన్ను అడ్రస్ లేకుండా చంపేస్తారు చూసుకోండి. మరి అడ్రస్ దొరకదు కదా. 6 కోసలంటేనండి 2 మైళ్ళకు 1 కోసం, 12 మైళ్ళ పొడవు పడ్డే శరీరం. ఈ ఊళ్ళో తలకాయింది, ఇంకో ఊళ్ళో ఏదో నాభి ఉంది, మరో ఊళ్ళో కాళ్ళు ఉన్నాయి, అయిపోయింది. నంగులు పరమాత్మను సేవించడాని కోసం అరే బండి చుట్టూ కూర్చోండి, కృష్ణయ్య బావ కావాలి కానీ బండికి ఈ ముఖం పెట్టకండి, మీ కళ్ళతోని పరహారాలు దిష్టి కొడుతుంది, అటుముఖం పెట్టండి. అటుముఖం పెట్టినారు, కూర్చున్నారు. టాప కోసాలి వెనక చూస్తున్నట్ట పలహారాలు ఘుమాయిస్తున్నాయి వెనకట. మరి మా పత్తమ్మ మాకు ఎప్పుడు ఇస్తారు పలహారాలు? బడుద్దాయిలు భావన దగ్గర చూసుకుండా పలహారాలు వ్రతం అయిపోయినాక పూజ అయిపోయినాక అందరి దక్షిణ శకటాసురుడు అనేటువంటి రాక్షసుడు వచ్చాక ఆత్మా కంస నువ్వు భయపడవలసినటువంటి అవసరం లేదు, అది ఎక్కడో నేను తెలుసుకున్నాను. పూతల చనిపోయినటువంటి యొక్క స్థలం నాకు తెలిసింది కనుక ఆ లోపల రూమ్ నుంచి వెనక ద్వారం ఉంది, ఆ ద్వారం నుంచి గోశాలకు పోవచ్చు, అక్కడి నుంచి పెరటకు వెళ్ళవచ్చు. నేను వెళ్ళి చూడొచ్చమ్మా, లోపల ఉన్నాడు స్వామి, దా నీకోసమే చూస్తున్నాను. మొదలు పుణ్యవాచన గణపతి పూజ నీతోనే చేస్తా. లోపలికి వెళ్ళిపోయిందట. ఇక్కడ ఏం చేస్తున్నాడు? మంచం చుట్టూ తిరుగుతోంది, ఆలయ ప్రదర్శన అయిపోయింది. లోపల దేవుడికి ప్రదర్శన చేయాలి కదా. తిరుగుతుంటే ఇటు వచ్చినప్పుడేమో కుడి కన్ను మూస్తున్నాడు, ఎడమ కన్ను తెరుస్తున్నాడు. అటు వచ్చినప్పుడేమో ఎడమ కన్ను మూస్తున్నాడు, కుడి కన్ను తెరుస్తున్నాడు. పరీక్షిత మహారాజు గారు అడుగుతున్నాడ, ఈ కన్ను మూసి కన్ను తెరవడం ఏమిటండి అంటే, మరి రేపు పూతలకు కన్ను కొట్టే వాళ్ళు ఎవరు ఉంటారు? లీలా పరమాత్మది. నాకు విషం తాగే అలవాటు లేదు కనుక శివుణ్ణి విరోచ అవసరం లేదు, నేనే తాగు. మరి విషపూరితమైనటువంటి పాలన ఇచ్చిన నా శరీర స్పర్శ ఈ పూతలకు తాగుతుంది కదా, మరి దానికి మోక్షం వస్తుంది కదా? వస్తుంది.
మరి అంత ప్రేమతోనే రేపటి కాలంలో గోపకుమారులు గోపికలంతా కూడా నాకు ప్రేమతో